అందరికీ నమస్తే, నేను రామారావు. వెల్కమ్ టు సాయిరామ్ టెర్రస్ గార్డెన్. 3 డేస్ నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్. నిన్నటి నుంచి అయితే గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడుతూ ఉంది. పైన చెట్లు ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందామని చెప్పాను, నేను పైకి వచ్చాను. వచ్చి చూసేసరికి వంకాయ చెట్లు ఆకులు ఇలా ఉన్నాయి. సో కంపల్సరీ దీనికి పెస్ట్ అటాక్ అయి ఉంటుందని చెప్పాను, గెస్ చేశాను. లీవ్స్ ఓపెన్ చేసి కింద అడుగు భాగాన్ని చెక్ చేస్తే పురుగులు పెద్దగా అయ్యాయి. సో ఇందులో 2 పురుగులు వచ్చాయి, ఈ చెట్టులో 1 పురుగు వచ్చింది. వీటికేమో నల్లదోమ సన్నది ఉంటుంది కదా ఆకుల కింద, ఆ నల్లదోమ ఉంది. ఓపెన్ చేసి చూపిద్దామంటే ఒక చేత గొడుగు పట్టుకున్నాను, ఒక చేత కెమెరా పట్టుకున్నాను. సో వర్షానికి తడుస్తుందేమో అని చెప్పని నేను చూపించలేకపోతున్నాను. చూసారా, ఆకు ఇలా బెండ్ అయిపోతుంది, దాని కింద నల్లదోమ ఫామ్ అయింది వీటికి. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వర్షం పడేటప్పుడు కంపల్సరీ మొక్కలు చెక్ చేసుకోవాలి, వాటర్ నిలుస్తాయో లేదంటే పెస్ట్ అటాక్ అవ్వచ్చు అనని. సో ఈ చిన్న మొక్కకి మిల్లీబగ్స్ అటాక్ అయ్యాయి. కనిపిస్తుందా వైట్గా కింద కాండంకి? సో ఆకు కింద ఉంటే ఒక ఆకు తెంపేశాను. ఇవి చూసారా మందార పూలు, మిర్చి మందారం. దీని కరెక్ట్ పేరు నాకు తెలియదు, కానీ ఈ పువ్వులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని అంటారు. ప్రతి ఒక్క మొక్కలు కుండీలు చెక్ చేసుకోవాలండి, వర్షం నీళ్ళు ఎక్కడన్నా నిలిచాయా ఏంటో అని చూసుకోవాలి. ఒకవేళ నిలిస్తే కనుక వాటర్ డ్రైనేజ్ ప్రాపర్గా వెళ్ళేటట్టుగా మనం ఒక సీకు కానీ మేక కానీ పెట్టి కింద పొడి చేసి వాటర్ వెళ్ళిపోయేటట్టు చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను 3 డేస్ బ్యాక్ వేసుకున్న నారండి కొత్తగా. దీంట్లో మునగ విత్తనాలు వేసాను, ఇంకా రాలేదు. దీంట్లో బీరకాయ విత్తనాలు వేసాను, అవి కూడా రాలేదు. ఇది పాలకూర అండి, ఇది చుక్కకూర, ఇది తోటకూర, ఇది గోంగూర, ఇది మెంతికూర. ఇందులో ధనియాలు వేశాను కొత్తిమీర కోసం. ఈ నెక్స్ట్ హార్వెస్టింగ్ కోసం మనకి రెడీ చేసుకున్నవి. ప్రెజెంట్ ఇంతకుముందు నేను 1 మంత్ బ్యాక్ వేసింది, మా వాళ్ళు రీసెంట్గా హార్వెస్ట్ చేసేసారు. నేను యాక్చువల్గా వీడియో తీసుకుందాము అనుకునే లోపల వాళ్ళు ఇంట్లో మా వాళ్ళు చూసేసి దాన్ని హార్వెస్ట్ చేసేసుకున్నారు. పాలకూర ఇంకోటి కూడా వేశానండి, ఇది ఒక గంప, మన సిమెంట్ వర్క్కి వాడే గంప, ఇది ప్లాస్టిక్ గంప. ఈ గంపలో కూడా నేను పాలకూర వేశాను. అండ్ ఇంకోటి ఇందులో మనం అల్లం వేసుకున్నామండి, 1 మంత్ పైన అయింది అల్లం వేసుకున్నాం, అల్లం రాలేదండి. సో అల్లం పెంచడంలో నేను ఫెయిల్ అయ్యాను. చూడాలి, వేరే మెథడ్ ఏదన్నా మళ్ళీ ట్రై చేస్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో పెంచుకుంటాను. కంటిన్యూగా వర్షాలండి. నేను యాక్చువల్గా పెస్ట్ కంట్రోల్ కోసం పెస్టిసైడ్స్ చేసిద్దాం అనుకున్నాను. చూసారా, మన వేర్లో వచ్చేటట్టుగా ఆకులకి తెగులు వస్తుంది కదా, సేమ్ తెగులు లెమన్ గ్రాస్కి కూడా వస్తుంది. సో వీటన్నిటికీ నేను ఏదన్నా తయారు చేసి ఇవ్వాలి. ఇది చూడండి, తోటకూర మొన్న హార్వెస్ట్ చేశారు, మిగిలిన తోటకూరకి ఇలా హోల్స్ ఉన్నాయి, అంటే వీటికి కూడా పెస్ట్ అటాక్ అయింది, పురుగులు ఉన్నాయి. సో ఈ వర్షం కనుక తగ్గిపోతే ఇమ్మీడియట్లీ నేను ఇస్తాను. ఇదండి పాలకూర, చాలా వచ్చింది. మా వాళ్ళు మొన్న దీన్ని హార్వెస్ట్ చేశారు, తోటకూర అంతకుముందు హార్వెస్ట్ చేశారు. ఇవి రెండు నేను యాక్చువల్గా చూద్దాం అనుకున్నాను. వీటితో పాటు వేసింది చుక్కకూర అండి, ఇది వచ్చేసి వాటర్ యాపిల్ మొక్క, ఇందులో చుక్కకూర వేశాను. ఇది ఉందండి, మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఇది కూడా మా వాళ్ళు నాకు చెప్పకుండా తెంపేస్తారేమో అని చూపించేస్తున్నాను. ఈ వర్షంలోని ఈ కుండీలో ఉంది అండ్ ఈ కుండీలో ఉంది, ఈ రెండిట్లో చుక్కకూర వేశాను. అండ్ మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా కూడా మళ్ళీ వేశాను. ఈ మల్బరీ ఫ్రూట్కి ఆకు ముడత తెగులు వచ్చిందండి, దీనికి పెస్టిసైడ్ తయారు చేసి వేద్దాం అనుకున్నాను, కానీ వర్షాల కారణంగా ఏమి ఇవ్వలేకపోతున్నాను. అరటి చెట్లు చూసారా ఎంత హెల్దీగా అరటి చెట్లు పెరుగుతున్నాయో. అండ్ కింద కనిపిస్తుందా ఇంకొక పిలక వచ్చిందండి, అరటి పిలక. కుండీలోని అరటి పిలకలు వచ్చేసారు, దీంట్లో కూడా అరటి పిలక వస్తుంది. చూడండి అక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా, అది అరటి పిలక. అండ్ ఇది స్టార్ ఫ్రూట్ అండి, స్టార్ ఫ్రూట్ మొక్క ఇది. దీంట్లో చిక్కుడు వేశాను, చిక్కుడు చెట్లు కూడా చాలా బలంగా వచ్చాయి,
ఆల్రెడీ కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. అక్కడ కనిపిస్తున్నాయి వీటి కాయలు, వాటి పూత చాలా బలంగా వస్తుందండి. ఇవి కాకపోతే ఈ వర్షాల కారణంగా ఇది మొత్తం కింద వాలిపోయినాయి. వీటికి సపోర్ట్ ఏదైనా ఇవ్వడానికి కూడా ఈ వర్షంలో మనం ఏం చేయలేం కదా. అండ్ ఇందులోనే దోస చెట్టు దానంతటా అదే విత్తనం పడి వస్తుందండి. మరి ఎరువులో వచ్చిందో ఏమో, దోస కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది. ఒక్క కుండీలోనే స్టార్ ఫ్రూట్ మిడిల్ ప్లాంట్గా మెయిన్ ప్లాంట్గా ఉంటే దాని చుట్టూ 5-6 చిక్కుడు చెట్లు ఉన్నాయి, ఒక తోటకూర చెట్టు ఉంది, ఒక దోస చెట్టు ఉంది. ఇన్ని చెట్లు ఒక కుండీలో పెరుగుతున్నాయి. అంటే వాటికి మనం ఇచ్చే మెన్యూర్స్ అండి, మనం ఇచ్చే మెన్యూర్స్, లిక్విడ్ ఫర్టిలైజర్స్, వీటి కారణంగా ఇన్ని మొక్కలు ఒక కుండీలో సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి. ఇది జామ, పింక్ జామ అండి. దాని మొగ్గలు ఇంకా అవి విచ్చుకోలేదు. రెండు మొగ్గలు కనిపిస్తున్నాయి కదా, లిల్లీస్ అండి, నాటు లిల్లీ. అది మందారం కూడా మొత్తం మొగ్గలు వచ్చేసింది, ముద్ద మందారం ఇది. అన్ని కుండీలు నేను ఆల్రెడీ వచ్చి చెక్ చేశాను, సో మీకు వీడియో చూపించడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక వింత ఉంది చూడండి, మామిడి ఆకుకి ఒక దారంలాగా పట్టుకొని వేలాడుతుంది, చూసారా. ఈ పెస్ట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి, అదేంటో నాకు తెలీదు. చిన్నది నల్లగా ఉండి పైన చిగుర్లని తింటున్నది. నేను మొన్న తీసేసానండి, ఒకదాన్ని మొన్న తీసేసాను. ఇప్పుడు సడన్గా చూశాను, నేను ఇందాక కూడా నేను ఇటు సైడ్ రాలేదు, చెక్ చేయలేదు. ఇప్పుడు చూడండి అది ఎంత పెద్దగా అయిందో, ఎలా ఉందో. దాన్ని తీసేయలేదు, అది ఆకు మామిడి చెట్టుకు వస్తుందేమో. మరి ఆ పురుగు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంతకుముందు ఎప్పుడూ నేను గమనించలేదు. వింత వింత పెస్ట్లు కనిపిస్తున్నాయండి. దానిమ్మ అండి, దానిమ్మ కూడా ఆకుముడత తెగులు వచ్చేసింది. ఇదే ఈ వర్షాకాలంలో ఈ చలికాలంలో మెయిన్ ప్రాబ్లమ్స్ మొక్కలతోటి ఇవే ఉంటాయండి, పెస్ట్ల విపరీతంగా అటాక్ అవుతుంటాయి. వాటికి ప్రివెన్షన్గా మనం ముందుగానే ఫర్టిలైజర్స్, ముందుగానే పెస్టిసైడ్లు తయారు చేసుకొని, పెస్టిసైడ్లు తయారు చేసేసి స్ప్రే చేసుకున్నామంటే అండి వాటిని రాకుండా చేయొచ్చు. వచ్చిన వాటిని పోయేలాగా చేయాలి. వాటిని మట్టుకు మనం తీసేయాలండి, తీసేసి దాన్ని దూరంగా పడేద్దాం, లేదంటే మొక్క మొత్తం నాశనం చేసేస్తుంది. మామిడి చెట్టు నా దగ్గరకు వచ్చిన తర్వాత చాలా కొమ్మలు వచ్చాయి, ఆకులు కూడా పెద్ద పెద్దగా. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన కొమ్మేనండి, 2-3 పెద్ద కొమ్మలు వచ్చాయి. మళ్ళీ పైన కొత్తగా చిగుర్లు అవన్నీ కొత్తగా వచ్చినవి. జాగ్రత్త కింద పడకుండా తీయాలి దాన్ని. ఇక్కడ చూపించు, చూసారా, వింత పురుగు అండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని, ఇంతవరకు నేను ఎప్పుడూ గార్డెన్లో చూడలేదు. మామిడి ఆకుకి, మామిడి చెట్టుకి ఇలాంటి పురుగులు కూడా వస్తాయి. సో ముందుగానే మనం ప్రివెంట్ చేసుకొని పెస్టిసైడ్స్ కనుక స్ప్రే చేసామంటే ఇవన్నీ రాకుండా ఉంటాయి. దీన్ని దూరంగా పడేసేద్దాం, బయట కింద పడేసి. ఇక్కడ కాదు, గొడవతల మళ్ళీ మన చెట్లకు ఎక్కేస్తుంది కదా. ఒక్కసారి చూడవా ఇంకేమైనా ఉన్నాయేమో, కొమ్మ అటు ఇటు లేపి అటు సైడ్. నాకు ఈ రెండు ఉండేసరికి నేను అటు ఇటు వెళ్ళలేకపోతున్నాను. ఆ పైన చిగురికి నిన్న ఉండే నేను చిన్నది తీసేశాను, చిగురులు పైన చిగురులు తినేసింది కూడా. వాటికి నేను ఉంటే తీసేసాను, ఇప్పుడు వచ్చి చూస్తే అది అంత పెద్దగా అయినా చూడు. ఎప్పటి నుంచి ఉందో మనం సరిగ్గా చెక్ చేయట్లేదు కదా. ఈ ఆకుకి ఏదో ఉన్నట్టుంది చూడు, ఇప్పుడు నువ్వు లాగిన చిగురికి. అదేంటది, అది అవునా, ఆ విధంగా అన్ని మొక్కలకి చెక్ చేసుకొని ఎక్కడెక్కడన్నా పెస్టులు కనుక కనపడితే ప్రస్తుతానికి వాటిని ఆకులు తెంపేసి బయట పడేసేయండి, లేదా చంపేసి పడేసేయండి. వర్షం తగ్గిన తర్వాత పెస్టిసైడ్స్ స్ప్రే చేసుకుంటే సో కొత్తవి రాకుండా ఉంటాయి, ఉన్నవి చనిపోతాయి. ఒక మొక్కలు బాగా పెరుగుతున్నాయి అనే ఆనందం, మరో పక్క ఇలాంటి పెస్టులు చూసి ఆకులను తింటున్నాయి అంటే అదొక బాధ. చూడండి వాటర్ లిల్లీ, వర్షం పడిందంటే వాటర్ ఎంత ఫ్రెష్గా అయిపోతాయో అండ్ ఆకులు ఎంత ఫ్రెష్గా ఎంత అందంగా కనిపిస్తాయో చూడండి.
అసలు వాటి మీద వాటర్ తోటి ఆ షేప్ ఎంతో అందంగా ఉంటుందండి. ఇందులో రెండు ఫిషెస్ రీసెంట్గా గోల్డ్ ఫిషెస్ తెచ్చేసాను, అంతకుముందు బ్లాక్ ఫిషెస్ వేసాను. వాటర్ ఫుల్ అవడంతో అవి వెళ్ళిపోయాయి, వర్షం పడడం రోజున వాటర్ ఫుల్ అయింది. సో నేను దీనికి ఏం చేశానంటే కింద ఒక హోల్ పెట్టాను, ఇక్కడ ఒక హోల్ పెట్టాను, వాటర్ ఫుల్ అయినప్పుడు అందులో నుంచి బయటకి వెళ్ళిపోతాయి. సో మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇవి చూసారా, వానపాములు, ఎర్త్వామ్స్, ఇవన్నీ ఈ వర్షానికి బయటకు వచ్చేసి కుండీకి చిన్న అంచు ఉంటే అంచున పాకుతున్నాయి చూడండి. లోపల నుంచి బయటికి మొత్తం వచ్చి కింద తిరుగుతూ ఉన్నాయి. ఇవి అన్ని కుండీల్లో ఉన్నాయి, నాకు ఈ వైట్ కుండీల్లోనే ఇవి బాగా కనిపిస్తున్నాయి, వేరే రెడ్ కుండీల్లో కనపడట్లేదు. కానీ వైట్ కుండీల్లో మాత్రం ఈ రకంగా మొత్తం బయటకు వచ్చేసి తిరుగుతున్నాయి, ఈ అంచున తిరుగుతున్నాయి. నాకు ఎప్పుడు పైన విడిగా కనిపించలేదు, ఈరోజే చూస్తున్నాను. ఇవి కూడా ఈ వర్షానికి బయటికి వచ్చేసాయి, చాలా ఉన్నాయి, అవన్నీ బయటకు వచ్చేసాయి. వర్మి కంపోస్ట్లో నుంచి మనం వేస్తున్న వాటిలో నుంచి తయారవుతాయి కదా, అవన్నీ యాక్చువల్గా మట్టిలోకి పంపించాలి. కానీ నేను ముట్టుకోవాలంటే నాకు భయం ఇవి. సో నేను ఇవి ముట్టుకొను, వర్షం తగ్గిన తర్వాత చెక్ చేసేసి మళ్ళీ ఏదైనా ఒక చిన్న పుల్ల సాయంతో మట్టిలోకి వేసేస్తాను. గులాబీలు కూడా పెస్ట్లు వస్తాయండి ఈ వర్షాకాలంలో, చలికాలంలో ఎక్కువగా. ప్రతి ఒక్క మొక్కకి మ్యాక్సిమం పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ చలికాలంలో వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ టైంలో మనం కంపల్సరీ చెక్ చేసుకొని వాటన్నిటిని తీసేయాలి, వాటికి ప్రివెన్షన్ చూసుకోవాలి, పెస్టిసైడ్స్ తయారు చేసుకొని స్ప్రే చేసుకోవాలి. కానీ వర్షంలో మాత్రం ఏమి చెయ్యొద్దు, వర్షం తగ్గిన తర్వాతనే చేయాలి. ఇంకోటి అండి, మనం వాటర్ కోసం కింద ప్లేట్లు పెడతాం కదా, అవి నెక్స్ట్ డే మళ్ళీ తీసేసేయాలండి. తీసేసి ఆ వాటర్ ఇందులో పోయాలి, లేదంటే పక్కకు పెట్టేసేయాలి. లేదంటే ఆ వాటర్ లోపలికి రివర్స్లో పీల్చుకొని ఎప్పుడు అది తడిగా ఉండడం వల్ల మొక్క కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను అలా మర్చిపోయి ఈ కుండీలో ఈ చామంతిని ఈ ప్లేట్లు పెట్టాను, అది 3 డేస్ బ్యాక్ వాడిపోయినట్లుగా అయిపోయింది. సో నాకు వెంటనే గుర్తొచ్చేసి నేను దాన్ని తీసి పక్కకు పెట్టాను, మళ్ళీ అది యథావిధిగా ఫ్రెష్గా ఉంది. సో ఇట్లా ఆ ప్లేట్లో వాటర్ నిండినా కూడా వాటిని తీసేసేయాలి మనం. సో చూసారా, ఇలా వంకాయ చెట్టుకి దీన్ని నల్లదోమ అంటాం కదా సన్నది, అది వస్తుందండి కొన్ని మొక్కలకి. దానివల్ల ఆకు ముడుచుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో అదే గుర్తు మనకి దీనికి పెస్ట్ అటాక్ అయిందని. ఇంకో మొక్క చూడండి, ఇది కింద ఈ కుండీలో నీ కాలు దగ్గర కుండీ, దీనికి మిల్లీబగ్స్ తిండి నల్లి అంటాం కదా, మిల్లీబగ్స్ అటాక్ అయింది కింద కాండం దగ్గర కొన్ని చూడు చూడండి, ఆ వైట్గా ఉన్నది మిల్లీబగ్స్, దీనికి మిల్లీబగ్స్ అటాక్ అవుతున్నాయి. సో ఇలా అన్నీ చెక్ చేసుకొని వాటన్నిటిని తీసేసేయాలండి, వాటికి పెస్టిసైడ్స్ ఇవ్వాలి. చిక్కుడు చెట్టు పూత వచ్చిందండి, నాటు చిక్కుడు ఇది, మన గోరు చిక్కుడు అంటాం కదా, అది గింజల చిక్కుడు, చిన్న చెట్లే పూత వచ్చేసాయి. వేరు కొరుకుడు పురుగు మట్టిలో ఉన్నట్లుందండి, 3 చెట్లు ఖరాబ్ అయిపోయాయి, 3 చెట్లు చనిపోయాయి. సో వర్షంలో మాత్రం అందరూ చెక్ చేసుకోవాల్సింది. అదండి, వర్షం పడుతున్న టైంలో మన మిద్దె మీద నీరు నిలవకుండా చూసుకోవాలి, అండ్ పురుగులు ఎక్కడ రాకుండా చూసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి. సో నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మీ రామారావు.